Welcome to Lata's Live Cooking and Multi Cuisine. Today I'm going to show you how to make Andhra style fish fry. I have taken rohu fish and we have bought live fish. అది బతుకున్న శీలవంతులు అంటారు కదా ఆ చేప అనమాట. చాలా బాగుంది ఫ్రెష్గా. వేపుడు ఎలా చేయాలో మన ఆంధ్ర స్టైల్లో చేసి చూపిస్తా. ఫర్ ఫిష్ ఫ్రై ఐ హ్యావ్ టేకెన్ లిటిల్ లెస్ దెన్ 1 కేజీ రోహు ఫిష్. ఇది తెలుగులో శీలవంతులు అంటారు కదా రోహు ఫిష్ అనమాట. అండ్ లెస్ దెన్ 1 కిలో నేను ఇది ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఫర్ దిస్ మచ్ ఫిష్ ఐఎమ్ టేకింగ్ 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్. ఇది కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, మనం పులుసు పెట్టుకుంటాం కదా అందులో వాడుకోవచ్చు. మళ్ళీ చాలాపోతే మళ్ళీ కలపాలి. నాట్ 3, ఐఎమ్ టేకింగ్ 4 అనుకోండి. ఓకే, 4 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ ఐ హ్యావ్ టేకెన్. ఐఎమ్ పుట్టింగ్ లిటిల్ లెస్ దెన్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్. తర్వాత మనం ఉప్పు చూసుకొని పెంచుకోవచ్చు. అంత మసాలా కలిపాక ఒకసారి టేస్ట్ చూడాలి మసాలా. 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ ఆఫ్ పెప్పర్, little less than 1/2 spoon of haldi powder, this is turmeric powder, pasupu. I'm putting 2 spoons of ginger garlic paste. Mix all the ingredients like this and add some water, then you should see the taste. Okay, if salt and chili powder are okay, you can start frying the fish. But first check your salt. నేను ఇలాగ అన్నీ వేసుకొని ఇప్పుడు వాటర్ వేసి కలుపుతాను. మరీ పలచగా కాదు, మరీ థిక్గా కాదు. మనం ముక్క ముంచగానే అంటుకునేలాగా కలుపుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు సీ ద కన్సిస్టెన్సీ. ఇట్ షుడ్ నాట్ బి వెరీ థిక్ ఆర్ వెరీ థిన్. యూ మస్ట్ సీ దాట్ as soon as you dip the fish piece into the masala, it should be nicely coated. Okay, like this you mix the masala. Now you should check the salt, but this is very thick, so little more water I will add to this. Koncham water kalpukoni, and so now it is perfect. Salt is perfect. I don't need to add any more salt to this. Now I'm taking 1 fish piece and just coat it. See how nicely it is sticking to this. I'll coat it and keep it in aside. Meanwhile the pan will be heated up. నేను ఇలాగా మసాలా పట్టించుకునే లోపల కడాయి వేడెక్కుతుంది అన్నమాట. అండ్ ఐ విల్ యూజ్ అ సెపరేట్ ప్యాన్ ఫర్ దిస్ ఫిష్. నేను అన్నీ వండే దీంట్లో నేను ఫిష్ వండను. ఫిష్కి వేరేగా ఒక ప్యాన్ ఉంచుకుంటాను, దాంట్లోనే చేస్తాను అన్నమాట. ఒక పాత ప్యాన్ వాడతాను దీనికి. నాకు భయం ఫిష్ స్మెల్ మళ్ళీ అదర్ వెజిటేబుల్స్ వండిన లేకపోతే పూజలు అని కాదు, కానీ ఆ ఫిష్ ఫ్లేవర్ వస్తుందేమో అని భయం అన్నమాట. అందుకు నేను వేరేగా పాతది పెట్టుకొని అదే వాడతాను. ఓకే, సో ఈవెన్ దో ఐమ్ టేకింగ్ వీడియో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ థింగ్. ఓకే, నౌ యూ సీ ఐఎమ్ టేకింగ్ అన్ ఓల్డ్ ప్యాన్. The handle is broken also, but I use this only for the fish. I have kept some oil lavishly. There's no measurement. According to the fish quantity, you can keep. And the same oil I will use for the soup also. We call it as fish pulusu. For fish pulusu, we can use this same oil. Okay, this oil will not be wasted, but if you put some
oil lavishly, the fry will taste good. Don't overcrowd them. Ekku mukkalu vesukokandi chiripothai. This is a live fish when we bought it. ఇది బతుకున్న చేపని కొన్నారనమాట, అందుకే ఇలా బెండ్ అయిపోతాయి. వెన్ యూ ఫ్రై లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, ఇట్ విల్ ద మజిల్ విల్ బెండ్ లైక్ దిస్ అనమాట. అందుకే కొర్రమేను ఎప్పుడు వేపినా ఇలాగే వస్తుంది, ఎందుకంటే కొర్రమేను ఎప్పుడు బతుకున్నది కొంటాం కదా, అందుకు ఇది కూడా అలా అవుతుంది. యూజువల్లీ రోహు ఇలాగ బెండ్ అవ్వదు, రోహు ఎప్పుడు ఫ్లాట్గా ఉంటుంది, బట్ ఇప్పుడు బెండ్ అవుతుంది బికాజ్ ఇట్స్ లైవ్ ఫిష్. ఇది ఒక 5 మినిట్స్ అలాగ ఒకవైపు ఫ్రై అయింది. ఫ్రమ్ 5 మినిట్స్ ఇట్ వాజ్ బీయింగ్ ఫ్రైడ్ ఆన్ ద అదర్ సైడ్. నవ్ ఐమ్ టర్నింగ్ ఇట్. యూ షుడ్ టర్న్ వెరీ కేర్ఫుల్లీ బికాజ్ దిస్ బికమ్స్ వెరీ టెండర్. మనం వేపుతుంటే మెత్తగా అయిపోతాయి కదా, సాఫ్ట్గా ఈజీగా కట్ అయిపోతుంది. సో కేర్ఫుల్గా టర్న్ చేయండి. ఇలా కరెక్ట్గా ఈ కలర్ రావాలన్నమాట. నౌ ద అదర్ సైడ్ ఆల్సో ఇస్ ఫ్రైడ్ నైస్లీ. ఓకే, see how tender it is. The soft ga undante fish manam koncham anna careless ga unnante gunda gunda laga ayipoddu anamata. Set it on this side. Nicely fried, correct ga fry ayindi. I'll remove it. Now I'll take this extra karam, the extra masala into a separate bowl. This will taste very good when you mix it with rice. ఇది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది, అందుకు నేను వేరేగా తీస్తానన్నమాట. ఇదే కనుక మనం ఇలా మూకుడులో ఉంచేస్తే మాడిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ అగైన్ వీ హ్యావ్ టు యాడ్ వన్ మోర్ బ్యాచ్ కదా. ఇంకా ముక్కలు ఉన్నాయి కదా, అవి వేపుకోవడానికి ఆ మసాలా అలా ఉంచేస్తే మాడిపోతుంది. అగైన్ ఐమ్ యాడింగ్ లిటిల్ మోర్ ఆయిల్ ఫర్ అనదర్ బ్యాచ్. నేను మసాలా పట్టించాను, ఈ ముక్కలను కూడా ఆయిల్లో పెట్టేస్తున్నాను. Now the rest of the fish fries, fish pieces are also fried. We must be very careful. Chala jagrataga teeyali, lekapothe gunda gunda aipothadu anamata. ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంది, ఇలా ముక్కుకుంటే ముక్కలు అయిపోతుంది చూసారా. ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదు. ఐ విల్ యూజ్ ఇట్ ఫర్ పులుసు, ఫిష్ సూప్ విల్ డూ విత్ ఇమిలీ టామరిన్ పల్. ఐ యూజ్ ఇట్ ఫర్ దాట్, సో దిస్ ఆయిల్ విల్ నాట్ బి వేస్టెడ్. See, very tasty fish fry is ready. Thank
Thank you for watching my channel. Please like, comment, share and subscribe. Thank you.